వెల్కమ్ టు డెక్కన్ నైన్ న్యూస్. నా పేరు రహీం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ముక్తినాథ్ ఆలయాన్ని సందర్శించిన మోదీ. కండల వీరుడికి అదనపు భద్రత. వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడొద్దు కోహ్లీ. కుటుంబ సమేతంగా తిరుపతి స్త్రీవారిని దర్శించుకోవటానికి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాపై జరిగిన దాడి ఘటన రాష్ట్రంలో పెద్ద చర్చాంశంగా మారింది. ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. అరుపులు, కేకలు, తోపులాటలతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా ఉద్రితగా మారిపోయింది. అమిత్ షా కారును అడ్డుకుపోయిన ఆందోళనకారుల యత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఆయనకు ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనపై ఇరు పార్టీల నేతలు ఎస్పీకి పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి ప్రోద్బలంతోనే టీడీపీ శ్రేణులు అమిత్ షా కాన్వాపై దాడికి పాల్పడ్డారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తగా, కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడిపై నిరసన పేరుతో దాడి చేయడాన్ని వివిధ వర్గాల ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. రెండు రోజుల పాటు నేపాల్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు నేపాల్లో ముక్తినాథ్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం ప్రధాని మోదీ నేపాల్కు వెళ్లిన సంగతి తెలిసింది. పర్యటనలో భాగంగా ఆయన నేడు ముక్తిబాద్ ఆలయాన్ని సందర్శించారు. ముక్తినాథ్ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. సంప్రదాయ డోలును వాయించారు. మోదీ శనివారం పశుపతినాథ్ ఆలయాన్ని కూడా సందర్శించనున్నారు. కండల వీరుడు సల్మాన్ ఖాన్పై రాజస్థాన్లో దాడి జరిగే అవకాశం ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్కు జోధ్పూర్ పోలీసులు అదనపు భద్రత కల్పించారు. కృష్ణ జింకలను వేటాడిన కేసులో జైలు శిక్ష పడిన సల్మాన్ ఖాన్ బెయిల్పై విడుదలైన సంగతి తెలిసింది. ఈ క్రమంలో మరోసారి జోధ్పూర్కు వచ్చారు సల్మాన్ ఖాన్. అయితే ఆయన ఈసారి వచ్చింది కోర్టు విచారణకు కాదు, ప్రస్తుతం తను నటిస్తున్న రేస్ 3 సినిమా షూటింగ్ కోసం. చిత్ర బృందంతో కలిసి వచ్చారు. కృష్ణ జింకల పరిరక్షణ కోసం పోరాడుతున్న బిప్లోతెగా సల్మాన్పై దాడికి తెగబడే అవకాశం ఉందనే అనుమానంతో రాజస్థాన్ పోలీసులు భద్రతను పెంచారు. కృష్ణ జింకలను వేటాడి చంపిన సల్మాన్ ఖాన్ను చంపేస్తామని లారెన్స్ బిప్లో అనే గ్యాంగ్స్టర్ గతంలో హెచ్చరించారు. पर ये मत कहना अरे ओ पगले मुझे देखना तू मेरा नाम न ले तुझसे मेरा दीन धर्म है मुझसे तेरी खुदाई. ప్రతి నగర పంచాయతీలో పచ్చదనంతో హరితహారంతో కళకళలాడాలని తెరాస ప్రభుత్వం ప్రకటించింది. హరితహారంతో పంచాయతీల్లో పచ్చదనం పరుచుకోవాలని, ఎక్కడ చూసినా మొక్కలు కళకళలాడాలని, మొక్కల పెంపకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడం కోసం ప్రతి పంచాయతీలో 40,000 మొక్కలను పెంచాలన్న నిబంధనను ప్రభుత్వం కఠినతరం చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు, ఎంపీడీఓలకు మొక్కల పెంపకం బాధ్యతలను ప్రభుత్వం అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొక్కలు ఎక్కడ పెంచాలి, ఏం చర్యలు తీసుకోవాలని అనేక విషయాల్లో ప్రభుత్వం ప్రజాప్రతినిధులకు చర్యలు తీసుకోవాలని కోరుతుంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో నర్సరీలో పెంచుతున్న మొక్కలను పకడ్బందీగా నాటాలని, నర్సరీలో నుంచి గ్రామ పంచాయతీలకు పంపిణీ చేయాలని, వ్యవసాయ అటవీ శాఖ అధికారులను ఇట్టి విషయంలో సమన్వయం చేయాలని ప్రభుత్వం సూచించింది. నాకే గనుక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే మనిషి నా ఒంటిని తాకెటోడా మనుగడను సాగించువాడా వృక్షానిరా నేను వృక్షానిరా మానవాళికి ప్రాణ భిక్షానిరా వృక్షానిరా నేను వృక్షానిరా జీవకృతికి ప్రాణ భిక్షానిరా. 71వ కేన్స్ చిత్రోత్సవాల్లో బాలీవుడ్ భామలు అందరినీ మత్తెక్కిస్తున్నారు. పాలరాతి బొమ్మల్లాంటి అందాల భామలు, వాళ్ల చిత్ర విచిత్ర దుస్తులు, కళ్ళు జిగేల్మనే ఆభరణాలు, ప్రపంచం నలు మూలల నుంచి వచ్చే గొప్ప గొప్ప సినిమాల ప్రదర్శనలతో ఫ్రెంచ్ రివేరా తీరం మురిసిపోతుంది. 71వ కేన్స్ చిత్రోత్సవాలు సందడిగా సాగుతున్నాయి. ఈ వేడుకలో ఇద్దరు క్వీన్స్ మెరిశారు. ఒకరు పద్మావతిలో రాణి పద్మావతిగా మెప్పించిన దీపికా పనుకునే, ఇంకొకరు క్వీన్ చిత్రంలో సత్తా చాటిన కంగనా రనౌత్. వీళ్లతో పాటు మల్లికా షెరావత్,
హ్యూమా ఖురేషి కూడా కనువిందు చేశారు. కేన్స్లో తడుక్కుమనడం దీపికకు ఇది రెండోసారి. సెలబ్రిటీలు కూడా అందరిలాంటి మనుషులేనని, తన వ్యక్తిగత జీవితంలో తొంగి చూడొద్దని ఇటు ప్రజలను మీడియాను వెన్నుకున్నారు భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ. అటు ప్రజలు ఇటు మీడియా నిరంతరం తమ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడటం అసౌకర్యంగా ఉంటుందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. తమ వివాహమై 5 నెలలు దాటినా ఇంకా అభిమానులు మీడియా తమ వ్యక్తిగత జీవితంపై నిరంతరం ఆసక్తి కనబరుస్తుండటంపై కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. సెలబ్రిటీలు కూడా అందరిలాంటి మనుషులేనన్న విషయం గుర్తుంచుకోవాలి, వారికి కూడా తగు స్వేచ్ఛ ఇవ్వాలి, ప్రజలు భావించాలి అని ఓ వార్తా సంస్థతో కోహ్లీ అన్నాడు. తీరికలేని షెడ్యూళ్లలో కూడా వ్యక్తిగత ప్రొఫెషనల్ జీవితాన్ని సమతుల్యం చేసుకుంటున్నానని చెప్పాడు. ਨਾਰਾਜ਼ਗੀ ਕਾਗਜ਼ੀ ਸਾਰੀ ਤੇਰੀ ਮੇਰੇ ਸੋਹਣਿਆ ਸੁਣ ਲੈ ਮੇਰੀ ਮੁਖਿਆਂਸ਼ਾਲੂ ਮਰੋਸਾਰੀ ਮੁਕਤਿਨਾਥ ਆਲਯਾਨੀ ਸੰਦਰਸ਼ించిన ਮੋਦੀ ਕੰਡਲ ਵੀਰੁడికి ਅਦਨਪੁ ਭਦ్రਤਾ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడొద్దు కోహ్లీ. వార్తలు సమాప్తం.